ప్రముఖ గాయకుడు రచయిత అయినటువంటి గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే గజల్ శ్రీనివాస్ తనతో పడుకుంటే నేను గవర్నర్ అయితాను అని, గవర్నర్ అవ్వగానే నీకు సెంట్రల్ జాబ్ ఇస్తాను అని గజల్ శ్రీనివాస్ బాధితురాలికి నచ్చ చెప్పడానికి ట్రై చేశాడని బాధితురాలు కుమారి చెప్పుకొచ్చారు. అంతేకాదు గజల్ పని మనిషి కూడా తనతో చాలా దారుణంగా ప్రవర్తించేది అని బాధితురాలు పేర్కొంది. గజల్ శ్రీనివాస్ పని మనిషి అయినటువంటి పార్వతి తనకు కూడా పిల్లలు భర్త ఉన్నారు అని, కానీ గజల్ శ్రీనివాస్తో నేను అన్నీ చేస్తాను అని, ఆ జీవితం వేరు ఈ జీవితం వేరు, నేను చూడు ఎంత హ్యాపీగా ఉన్నానో అని పార్వతి తనను రోజు వేధించేది అని కుమారి చెప్పుకొచ్చారు. దిక్కుతోచని స్థితిలో రోజు ఏడ్చుకునేదట కుమారి అనే బాధితురాలు. ఇక ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో ఎలాగైనా సొసైటీకి ఇతని నిజస్వరూపం పరిచయం చేయాలి అని ఆలోచించిన కుమారి వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోను పోలీసులకు అప్పగించాను అని చెప్పుకొచ్చారు. గజల్ శ్రీనివాస్కు ఎలాగైనా శిక్ష పడాలి అని, ఇంకా ఏ యువతికి అన్యాయం జరగకూడదు, ఉద్యోగాలు చేయాలంటే ఏ యువతి భయపడకూడదు అని కుమారి అనే బాధితురాలు వాపోయారు. నేను అందించిన సమాచారంపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్ ఛానల్.